हाय फ्रेंड्स वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ मेरी चैनल इंका सब्सक्राइब चेसुकोकुंटे वेंटने सब्सक्राइब चेयंडी फॉर इंस्टेंट अपडेट्स इक ई रोज़ मन टॉपिक वेन्नुलेनी मन इंडस्ट्री हीरोलु अंदरिकी तेलिसिंदे इप्पुडु एपीलो तेलुगु सिनिमा संक्षोभंलो पडिंदी రాజకీయాన్ని రాజకీయంగా చూడలేని విజ్ఞత లేని నాయకుల వల్ల ఇప్పుడు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలు విఆర్ఓలు ఇలా అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం మొత్తం కూడా సినిమా థియేటర్ చుట్టూనే తిరుగుతుంది వాళ్ళ ధ్యేయం ఒకటే జగన్ సర్కార్ చెప్పిన 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయల టికెట్ల రేట్లు థియేటర్ యాజమాన్యాలు నిజంగా అమలు చేస్తున్నారా లేదా అని చూడడం అలా చేయకుంటే వాటిని తక్షణం ముయించడం అంతేకాకుండా ఎన్నో ఏళ్లగా లైసెన్స్ రెన్యువల్ కోసం అప్లై చేసుకుంటున్న థియేటర్ యాజమాన్యాలకు కనీసం స్పందించని రెవెన్యూ అధికారులు ఇప్పుడు అవే లైసెన్సులు లేవని థియేటర్లను మూయించడం అనే బృహత్కర పనులకు శ్రీకారం చుట్టారు దీనంతటికీ కారణం గత వారం థియేటర్ ఓనర్లు జగన్ సర్కార్కి అగైనెస్ట్గా కోర్టుకి వెళ్లడమే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అంటే ఇదే కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ల పాటు సినిమా హాళ్లు మూతపడి నానా అవస్థలు పడ్డారు థియేటర్నే నమ్ముకొని బతుకుతున్న జనం ఇక ఇప్పుడిప్పుడే మెల్లగా అన్ని సర్దుమణిగి సినిమాలు రిలీజ్ అవుతుంటే కష్టాల్లో ఉన్న థియేటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం మానేసి వాళ్ల మీద కక్ష సాధింపుకు దిగింది జగన్ సర్కార్ కారణాలు అన్నీ కూడా రాజకీయ కారణాలే వాటికి మించి ఈగోలు కూడా కనీసం వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారులే అని వదిలేయకుండా 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలకే టికెట్లు అమ్మాలి అని ఒక రూల్ పెట్టారు ఆ రేట్లకు అమ్మితే థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావు అని టాలీవుడ్ ప్రముఖులైన చిరంజీవి పవన్ కళ్యాణ్ల నుంచి థియేటర్ ఓనర్ల వరకు అనేక దఫాలుగా విన్నవించుకున్నా కూడా వినకుండా జీవోని నెత్తిన రుద్దారు ఇక భరించలేక కాపాడండి మహాప్రభో అంటూ హైకోర్టుని ఆశ్రయించారు థియేటర్ ఓనర్లు హైకోర్టు సానుకూలంగా స్పందించి ఆ జీవోని రద్దు చేసేసింది అమ్మయ్యా అనుకుంటే అట్ మాపైనే హైకోర్టుకు వెళ్తారా అన్నట్టు ఇప్పుడు ఇలా థియేటర్లను మూసివేయడమే లక్ష్యంగా మీద పడింది ప్రభుత్వ యంత్రాంగం చాలా చోట్ల రకరకాల కారణాలతో అధికారులు థియేటర్లను సీజ్ చేసి మూసివేస్తుంటే ఇంకొన్ని చోట్ల థియేటర్ ఓనర్లే స్వచ్ఛందంగా మూసేస్తున్నారు ఇక రాబోయే సినిమాల భవితవ్యం ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి ఇది ప్రస్తుతం ఏపీలో ఉన్న సినిమా పరిస్థితి ఇలాంటప్పుడు కూడా టాలీవుడ్ హీరోలలో చిరంజీవి పవన్ కళ్యాణ్ నాని తప్ప ఇంతవరకు ఇంకెవ్వరు కూడా ఈ విషయమై నోరు విప్పి జగన్ సర్కార్ని ప్రశ్నించలేదు తండ్రి నుంచి లాక్కున్న సూపర్ స్టార్ ట్యాగ్తో కమర్షియల్ హీరోగా వెలుగొందుతున్న మహేష్ బాబు అయితే సరే సరే కమర్షియల్ సినిమాలు చేసుకున్నామా సంతూర్ నుంచి పాన్ పరాగ్ దాకా కమర్షియల్ యాడ్స్ చేసుకున్నామా అన్నట్టే ఉంటుంది తప్ప ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ఏ సోషల్ ఇష్యూ మీద కూడా స్పందించిన దాఖలాలే లేవు సినిమాకు అవసరం అంటే తప్ప ఏది కూడా చేయడన్నమాట ఇక ఇదే కోవలో ఉన్నారు మిగతా హీరోలైన ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా మాకేం పట్టదు అన్నట్టు వాళ్ళ సినిమా ప్రమోషన్స్లో తలమునకలై ఉన్నారు తప్ప రేపొద్దున వాళ్ళ సినిమాలను ప్రదర్శించాల్సింది ఈ థియేటర్లలోనే అనే ధ్యాస మాత్రం లేదు భీమ్లా నాయక్ థియేటర్స్ కోసం ఇండస్ట్రీలో రాజకీయం చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి అయితే తన ఇద్దరు హీరోలను వెంటేసుకొని అన్ని సిటీలు తిరుగుతూ అడిగినోడికి అడగనోడికి ఇంటర్వ్యూలు ఇప్పించుకుంటూ సినిమా మార్కెటింగ్లో బిజీగా ఉన్నాడే తప్ప తనను ఇంతటి వాడిని చేసిన ఇండస్ట్రీకి పెద్ద సమస్య ఉంది కదా నా వంతుగా కనీసం మాట్లాడుతున్న వాళ్లకు మద్దతుగా అయినా నిలబడదాం అని కూడా లేదు రేపొద్దున ఈయన గారి పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ టికెట్లు కూడా ఇలా 5 రూపాయలకే అమ్మితే అప్పుడు తెలుస్తుంది కావాలి ఇక ఫైనల్గా నేను లేస్తే మనిషిని కాదు అని బిల్డప్ ఇచ్చుకుంటూ తనకు తానే ఇండస్ట్రీ పెద్దగా ప్రకటించుకున్న మోహన్ బాబు కానీ ఆయన తనయుడు మా ప్రెసిడెంట్ మంచుబాబు కానీ నోరు విప్పిందే లేదు గప్చుప్ కనీసం బంధువు బావ అయిన జగన్తో ఇండస్ట్రీ తరపున మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అదే వీళ్ళ కాలేజ్ వ్యవహారం అయ్యుంటే ఈ పాటికి తిరుపతి రోడ్ల మీద పడే నానా యాగి చేసేసేవాళ్ళు ఇదండి మన టాలీవుడ్ వీరులు సూరుల వీరోచిత వైనం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్